లాక్డౌన్ కారణంగా మద్యం దొరకక మద్యం బాబులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మద్యం ఎక్కడైనా అక్రమంగా దొరికితే చాలు, అక్కడ మద్యం ప్రియులు వాలిపోతున్నారు. వీరిని టార్గెట్ గా చేసుకుని మద్యం వ్యాపారులు మద్యాన్ని వివిధ రాష్ట్రాలకు తరలించడం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా మద్యం తరలిస్తుండగా వంటారొడ్డిపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి నుంచి టెట్రా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశామని కంబదూరు ఎస్ఐ గౌస్పిరా తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక మద్యం కు సంబంధించి టెట్రా ప్యాకెట్లపై ఉండే సీరియల్ నెంబర్ ఆధారంగా మద్యం షాపును గుర్తించి యాజమాన్యంపై కేసును నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. దూరంలో మనకు కర్ణాటక బార్డర్ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటారు. అక్కడ నుంచి కర్ణాటక మద్యాన్ని తరలించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న వంటారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవికుమార్ అనే అతన్ని ఇక్కడ సమీపంలో 50 టెట్రా ప్యాకెట్స్ను పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం అనేది, అరెస్ట్ చేయడమే కాకుండా ఎవరైతే ఇచ్చారో వారి మీద కేసులు చర్యలు ఉంటాయి. తరువాత ఆ టెట్రాప్యాక్స్ పైన కానీ ఆ మందు బాటిల్స్ పైన కానీ ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన సీరియల్ నంబర్ను బట్టి ఆ షాపు యజమానులపై, తర్వాత ఆ షాపు లైసెన్స్ కూడా సీజ్ చేయడానికి కూడా ఎక్సైజ్ అధికారులకు మేము ప్రపోజ్ చేసి ఆ షాపును కూడా సీజ్ చేయడానికి మా ఉన్నతాధికారులతో మేము మాట్లాడడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఆ షాపు యజమానులు కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరికైనా ఇంత పెద్ద మొత్తంలో సరుకు ఆంధ్రప్రదేశ్కు రవాణా చేయడానికి ఇచ్చినట్లయితేనా వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న ఏదైనా మీ కర్ణాటక మధ్యంలో